చూడండి, మనం చూసినటువంటి దత్తాంశం ప్రకారంగా తరగతంత్రాలు ఏంటంటే 0, 10, 20, 20, 30, 30, 40, 40, 50. ఇందులో పౌనఃపున్యం 14 తర్వాత మనకు తెలియదు, 27 తర్వాత కూడా ఎంత తెలియదు, తర్వాతే 15. అయితే మొత్తం దత్తాంశం యొక్క పౌనఃపున్యం ఎంత అండి లెక్క ప్రకారంగానే 100. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ మిస్ అయినటువంటి ఫిగర్ రెండింటిని కూడా మొదటి దాన్ని ఎక్స్ అనుకోండి, రెండో దాన్ని వై అనుకోండి. ఓకే, ఇక్కడ ఏదంటే ఎఫ్ వన్ ఎఫ్ టూ అని మనం ముందు లెక్కలో అయితే ఎఫ్ వన్ ఎఫ్ టూ అనుకున్నాం, ఇక్కడ ఎక్స్ వై అని అనుకుంటున్నాం. సూత్రంలో చూడండి ఆల్రెడీ ఒక ఎఫ్ వన్ ఉంది, ఎఫ్ టూ ఉంది, ఎఫ్ జీరో ఉంది, అప్పుడు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుగురించి ఏంటంటే ఇట్లా మనం వేరే రెండు నెంబర్లు అనుకోం, ఎక్స్వైఎన్ కానీ ఏబిఎన్ కానీ ఏదో ఏదనుకున్నా పర్వాలేదు. అయితే లెక్క ప్రకారంగా బాహుడపు ఎంత అండి? 24. సో బాహుడపు ఎంతమా? 24. బాహుడపు 24 అంటే ఆ దత్తాంశం యొక్క బాహుడపు తరగతి ఎంత ఉంది? ఆ దత్తాంశం యొక్క బాహుడపు తరగతి ఎంత ఉంది? 20, 30, 20, 30. అంతే కదా. ఇప్పుడు ఈ విభక్తి సూత్రంలో ప్రతిక్షేపించండి, అంటే బాడీ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ వన్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ జీరో బై టూ ఎఫ్ వన్ మైనస్ ఇప్పుడు చూడండి ఇరవై నాలుగు తీసుకొచ్చేయండి, 24 మైనస్ పెట్టిన తర్వాత బ్రాకెట్ ఎక్స్ ప్లస్ వై, అప్పుడు మనం విడదీసి రాసాం అనుకోండి, మైనస్ ఇంటూ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ వై మైనస్ వై సరిపోయింది కదా. మైనస్ ఎక్స్ మైనస్ వై ఈక్వేషన్ ప్రకారం మనం ఈ రకంగా చేసుకుంటాం. ఇలా ఇక్కడ వచ్చిన తర్వాత ఒకసారి ఇక్కడ దత్తాంశం ఎంత వచ్చిందో చూడండి, పౌనఃపున్యం ఎంత వచ్చిందో చూడండి. పౌనఃపున్యం మొత్తం ఎంతమా? 14, 21, 41, 15 56. అంటే 56 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఇంచుకోండి ఎంత? 100. 100. 56 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఇంచుకోండి ఎంతమ్మా? 100. అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఎంత? 100 మైనస్ 56 అంటే 40. ఎక్స్ ప్లస్ వై ఇంచుకోండి ఎంత రావాలండి? 44 రావాలి. అప్పుడు ఇందులో ఆ విలువని ప్రతిక్షేపించండి, చూడండి 24 మైనస్ 20 ఎంతమ్మా? 4 = 27 మైనస్ ఎక్స్ బై 4 = 27 మైనస్ ఎక్స్ అంటే 27
minus x is equal to 4 அப்படி 4 டே டிஸ்கரெக்ட் 27 minus 4 is equal to minus x அப்படி டிஸ்கரெக்ட் plus x x is equal to 23 ఈసారి దీన్ని ఈ సూత్రంలో పెట్టండి x plus y is equal to 44 y is equal to 44 minus x y is equal to 44 minus 23 y is equal to ఎంత అవుతుందమ్మా 20 అంటా అంతేనా సో తప్పిపోయినటువంటి పౌనఃపున్య రెండు ఎంత అండి 24 సార్ 23 ఓకే ఓకే అర్థమైందా